بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. مثلارا قرآن ప్రవచనం కార్యక్రమానికి స్వాగతము. మనిషి ఒకరిని ఎప్పుడు ఆరాధిస్తాడు అంటే ఆరాధన భావం ఎప్పుడు కలుగుతుందంటే తన అవసరతలు ఏదైనా తీరిస్తే, తన కష్టాల్లో ఏదైనా ఆదుకుంటే, ఏ విధంగా కృతజ్ఞతలు అర్పించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే దైవం యొక్క స్థానం ఇచ్చేస్తాడు, దైవముగా భావిస్తాడు. లేకపోతే మరొకటి, ఎందుకంటే ఆది నుండి కూడా అతను పెరిగినటువంటి వాతావరణం అలాంటిదే. దైవం అన్న ఒక స్పెసిఫిక్ ఆయన అస్తిత్వం ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన ఎలా ఉంటాడన్న దానికి అతనికి ఆలోచన లేదు. అతని గ్రంథం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చదివింది కాదు. తద్వారా ఏం జరుగు, సినిమాల యొక్క ప్రభావం కూడా అతనికి పడి విచిత్ర ఆకారం కనిపించినా, లేకపోతే మనుషులు ఎవరైనా ఉన్నా, ముఖం మంచి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళకు దైవం యొక్క స్థానం ఇచ్చేస్తాడు. దేవుడు అని చెప్పేసి దండం పెట్టడము, లేకపోతే దండేసేయడము, ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఏమండి, విగ్రహం కట్టించేయడము, లేకపోతే ఈ విధంగా చేస్తూ ఉంటాడు. అదే ఓకే. అలాగే దైవ ప్రవక్తలను కూడా దైవాలుగా ఆరాధించే వాళ్ళు చాలామంది మనం చూస్తుంటాం. దైవ ప్రవక్తలు అలాగే దైవం గురించి చెప్పినటువంటి వాళ్ళని కూడా దేవుని యొక్క స్థానం ఇచ్చేయడం కూడా మనం చూస్తుంటాం కదా. ఎగ్జాంపుల్ చెప్తాను, షిరిడి సాయిబాబా ఉన్నారు. షిరిడి సాయిబాబా ఏం చేసేవారు, ఆయన సబ్కా మాలిక్ ఏకే, అల్లాహ్ మాలిక్, అల్లాహ్ భలా కరేగా అన్నవారు తప్పించి నేను అల్లాను లేకపోతే నేను దేవుని అని ఎక్కడైనా చెప్పాను ఆయన? ఒకసారి ఆలోచన, గుండెలపై చేయి పెట్టుకుని చెప్పండి, నేను చెప్తున్నానని కాకుండా. లేదు కదా, ఆయన సబ్కా మాలిక్ ఏకే, అందరికీ కూడా దేవుడు ఒక్కడే, అల్లాహ్ మాలిక్, అల్లాహే దేవుడు అని చెప్పారు ఆయన. అల్లాహ్ మాలిక్, అల్లా బలాకరిగా, దైవం బాగా మంచి చేస్తారని చెప్పారు. ఈ మరి ఆయన తప్పడానికి లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆ విధంగా చెప్పింది కాదు. జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, దైవభీతి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మేము దేవుళ్ళము మమ్మల్ని ఆరాధించాలని ఎక్కడ కూడా చెప్పరండి. మనిషి అతి ప్రేమతోటి వాళ్ళను దేవుడిగా చేసేస్తాడు. మీరు ఒకసారి గమనించండి, ఎవరైనా గురునానక్ ఆయన ఎప్పుడు కూడా సృష్టి ప్రభు వాహిగురు అన్నారు. ఆయన దైవమే నిజమైనటువంటి వాడని చెప్పడం జరిగింది. కాబట్టి కొద్ది జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీనికి దూరంగా ఉంటారు, వాస్తవాన్ని గ్రహిస్తారు. అలాగే క్రీస్తు యేసు కూడా, ఆయన స్వయంగా ఇప్పుడు కూడా దైవత్వాన్ని తనకు ఎప్పుడు ఆపాదించుకోలేదు. అస్తగఫిరుల్లాహి రబ్బీ, ఆయన తప్పుపడ్డానికి ఏమీ కూడా లేదు. ఏ దైవ ప్రవక్త కూడా ఆ విధంగా చేయలేదు. మనుషులు వాళ్ళపై అతి ప్రేమతో ఏం చేశారంటే దైవం యొక్క స్థానాన్ని ఇచ్చేయడం జరిగింది. మానవులను తీసుకువచ్చి దేవుని యొక్క స్థానం ఇచ్చేశారు. దైవము ఏం చెప్తున్నాడంటే, మరియం పుత్రుడైనటువంటి మసీహ్, అంటే ఆయనకు తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి తల్లి పేరుతో ఆయన ఎక్కువగా దైవము ఈసా ఇబ్న మసీహ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఒక ప్రవక్త తప్ప కాదు. ప్రవక్త అంటే తక్కువ కాదు, మానవుల్లో గొప్పవాళ్ళని దైవం తన ప్రవక్తలు ఎన్నుకుంటాడు. తన ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రవక్త అయిపోవడానికి లేదు. ఇక్కడ దైవం ఎన్నుకోబడినటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉంటారో వారి ప్రవక్తలు అనబడతారు. అటువంటి గొప్ప ప్రవక్తలు దైవం క్రీస్తు యేసు వల్ల. రండి ఇస్లాంను తెలుసుకుందాము. వాక్యరుద్దావాన